ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ బిల్డింగ్ కోర్స్ కోసం స్వాగతము. ఇక్కడ నేను మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, అందులో ఏమేమి ఐటమ్స్ ఉండాలి, మీ కంపెనీకి సంబంధించిన ఏమేమి ఐటమ్స్ ఉండాలి, మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు ఏమేమి ఉండాలి, మీరు డబ్బులు మీకు కంపెనీలో రావాలంటే కరెక్ట్గా యూనిఫార్మిటీలో డీటెయిల్స్ ఉన్నచో మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు మీ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ప్రోడక్ట్ అండ్ సర్వీస్ గురించి డీటెయిల్గా ఉండాలి. యాక్చువల్లీ ఏమి ఉండాలంటే, మీరు ఎటువంటి ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు, లేదంటే ఎటువంటి సర్వీస్ ఇవ్వబోతున్నారు, అంటే టూరిజం సర్వీసా, లేదంటే ఇంకా ఏదైనా హెల్త్ కేర్ సర్వీసెసా, లేదంటే ఎటువంటి సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్లస్ దాంతోపాటు ఎటువంటి మీ ప్రోడక్ట్ ఉంది, అంటే హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఉండాలి. వాట్ నెక్స్ట్ స్పెసిఫిక్ కాంపోనెంట్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఏమున్నాయి, అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్కి స్పెసిఫిక్గా ఫంక్షనాలిటీస్ ఏమున్నాయి, మరియు దాంతోపాటు దానికి ఒక కాంపోనెంట్స్ ఏమున్నాయి, అంటే అందులో ఉన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఐటమ్స్ కూడా అందులో డిఫైన్ చేయాలి. ఏంటంటే దేనితో తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అందులో ఉండాలి. సర్వీస్ ఉంటే మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఇప్పుడు టూరిజం సర్వీస్ అంటే ఆల్రెడీ మీరు ఎక్కడెక్కడ తీసుకెళ్ళినారు, పబ్లిక్కి లేదంటే స్కూల్ స్టూడెంట్స్కి ఎవరికైనా టూరిజం మీద ఎక్కడ తీసుకెళ్ళినారు, దాని తర్వాత మీరు ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి, దాని గురించి ఉండాలి. నెక్స్ట్ మీ ప్రోడక్ట్ యొక్క స్టేజ్, అంటే మీ ప్రోడక్ట్ ఉంది ఇప్పుడు మీ దగ్గర, కంపెనీలో ప్రోడక్ట్ ఏ స్టేజ్లో ఉంది, ఆల్రెడీ మీరు తయారు చేసి ఆల్రెడీ మార్కెట్లో ఇస్తున్నారా, లేదంటే మీరు ఆల్రెడీ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారా, లేదంటే మీరు ఇప్పుడే దానికి ఆర్గానిక్ ఫామ్లో తయారు చేస్తున్నారా, లేదంటే మీ సర్వీస్ ఎలా ఉంది, ఆల్రెడీ 3-4 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉందా, దాని గురించి వివరంగా డీటెయిల్గా రాయాలి. నెక్స్ట్ ఆర్ రెగ్యులేటరీ అప్రూవల్స్ రిక్వైర్డ్, అంటే రెగ్యులేషన్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ రెగ్యులేషన్స్ మీ దగ్గర అన్నీ ఉన్నాయా, ప్రోడక్ట్కి సంబంధించిన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా లేదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉండాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కుడ్ బి క్రియేటెడ్ ఆన్ వాట్ బేస్డ్ టెక్నాలజీ, అంటే ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేసి మీరు ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని తయారు చేస్తున్నారు, అంటే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏ లేటెస్ట్ టెక్నాలజీతోని తయారు చేస్తున్నారా, ఓల్డ్ టెక్నాలజీతోని తయారు చేస్తున్నారా, అంటే ఇది ఎందుకు ఉండాలంటే, ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఓల్డ్ టెక్నాలజీతోని తయారు చేస్తే ఇంతవరకు మీ సేల్స్ అవుతున్నాయి, ఇంకా స్కోప్ ఉందండి, అక్కడ రాస్తే మీకు మీరు కొత్త మెషినరీ గురించి ఇన్వెస్ట్మెంట్స్ చూస్తున్నారు కాబట్టి అది అక్కడ చెప్పగలుగుతారు, అది రిపోర్ట్లో చెప్పగలుగుతారు. అది చూసి ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే, ఓకే వీళ్ళు ఓల్డ్ మెషినరీతో ఇంత తయారు చేస్తున్నారు ప్రోడక్ట్స్, కొత్త మెషినరీ ఉంటే వాళ్ళు ఎక్కువ తయారు చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇద్దామని వాళ్ళకి ఐడియా అనేది వస్తుంది, కాబట్టి మీరు అలా చేయండి, అందులో డీటెయిల్స్ అనేవి రాస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఏమైనా మీ డౌట్స్, సలహాలు, సూచనలు ఉంటే, డౌట్స్ ఉంటే ఈ వీడియోస్ కింద కామెంట్స్ చేయండి, కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ని తయారు చేస్తాను. నెక్స్ట్ వీడియోకి వెళ్తాము.